అందరికీ నమస్కారం. సీలింగ్ నాకు నా సినిమా అసోసియేట్ డైరెక్టర్ దగ్గర నుంచి నా పరిచయం, అలాగే ఆయన డైరెక్షన్లో నేను డిఎన్టీడీ అనే సినిమా చేయడం జరిగింది. చాలా మంచి సినిమా, ఒక బ్యాడ్ టైం రిలీజ్ మూలన కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల కొంచెం ఇదైంది. బట్ సినిమా తప్పితే వేరే ధ్యాస లేని వ్యక్తి జల్లగడ్డ శ్రీనివాస్ ఎప్పుడూ సినిమా మీద అటువంటిది ఒక పెద్ద బాధ్యత తీసుకున్నారు. ఎంత పెద్ద బాధ్యత అంటే వాళ్ళ అబ్బాయిని లాంచ్ చేసే బాధ్యత. నిజంగా ఇందాక మన రాజీవ్ గారు చెప్పినట్టు ఆ రోజు సాంగ్ చూసినప్పుడు నాతో పాటు డాన్స్ చేస్తుంటే ఏంటి ఇంత ఫాస్ట్గా ఉండే ఇంత బాగా చేస్తున్నాడు ఏంటి అని చెప్పి నేను సీరియల్ని సినిమాకి నెక్స్ట్ లైన్లో పెట్టేసుకో అని చెప్పాను ఆ రోజు. తర్వాత కట్ చేస్తే ఛానల్ ద్వారా చూసినప్పుడు ఓపెనింగ్ నేను కూడా వచ్చాను. ఓపెనింగ్ వచ్చినప్పుడు నేను షాక్ అయ్యాను, నేను గుర్తుపట్ల ఈయన ఆయన అని. అప్పుడు చాలా లావు ఉండేవాడు. అంటే కష్టం, ఒక బాడీని తగ్గించడం ఎంత కష్టమో మనకు తెలుసు. అటువంటిది కష్టపడి ఒక హీరోగా అవ్వాలని ఎంతో కష్టపడి ఈరోజు హరికృష్ణ ఆ నిజం సాంగ్ చూస్తుంటే అద్భుతం, చాలా బాగా చేశాడు. ఇందాక కాశీ గారు అన్నారు తమిళ్కి తెలుగుకి సరిపోయే హీరో అని. డెఫినెట్గా ఈ రెండు లాంగ్వేజ్ల్లో నువ్వు సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ హార్డ్ వర్క్ నమ్ముకో, సక్సెస్ ఫెయిలియర్స్ పక్కన పెట్టే మీ హార్డ్ వర్క్ నమ్ముకో, ఆటోమేటిక్గా అదే తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ హరికృష్ణ అండ్ ఎంటైర్ టీమ్. నా తమ్ముడు ఆనంద్ బ్రదర్ నల్లగడ్డ గారికి నిజంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ కష్టం నాకు తెలుసు, టెన్షన్ తెలుసు. ఒక కొడుకుని లాంచ్ చేస్తున్నాడు, ఒక డైరెక్టర్గా, ఒక కొడుకు, ఒక ప్రొడ్యూసర్గా చాలా ఈరోజు టెన్షన్తో ఉంటుంది. బట్ 22వ తారీఖు రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా మీరు అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ది ఎంటైర్ యూనిట్. థ్యాంక్ యూ.